సార్ బిల్ సేట్ ఆయన ఇది మినరల్ వాటర్ చికెన్ తందూరి ఇవన్నీ ఎవరు చెప్పారా నీ బతుకు మినరల్ వాటర్ చికెన్ తందూరి అక్కడ అసలు మీరు మగాళ్ళేనా ఒక అమ్మాయి డేంజర్ లో ఉంటే పారిపోయి వస్తారా ఒక్కడ చూసారా వంద సార్లు చూసాం అందులో వందల మంది వెంట పడుతున్నా మహేష్ బాబు అమ్మాయి చెయ్యి వదలలేదు వాడు మగాడంటే ఆహా మహేష్ బాబు వెనకాల సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు పద్మాల స్టూడియో ఉంది ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మాకేముంది మీ రౌడీ ఫాలోయింగ్ తప్ప ఇక్కడికి వచ్చే ముందు ఇండియా గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను ఏమండి మమ్మల్ని నిన్ననండి పర్లేదు కానీ ఇండియా ఇంకొక మాట అనకండి ఇప్పుడేంటి మేము మిమ్మల్ని కరుణలో దించాలి అంతే కదా నేను చూసుకుంటాను ఇగో తమ్ముడు ఎమోషన్ లో కబెట్టావు ఎమోషన్ కాదని గారు మీలాంటి దేశభక్తులు కూడా బయట నేమొస్తున్న బాధ మీరు చూపే మీరు మాతో వస్తున్నారు ఓకేనా ఓకే థ్యాంక్స్ ఐఎమ్ పూజ మీ పేరు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా డేంజర్ ఉంది తేడా వస్తే మన బ్యాగ్ పగులుతుంది అందుకే మన పేర్లు కానీ వివరాలు కానీ అవి చెప్పకూడదు ఓకే 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 ఏదో పర్సనల్ గా మాట్లాడటానికి వెళ్ళాం ఇందాక మీరు చెప్తుంటే డిస్టర్బ్ చేశారు ఓ థ్యాంక్స్ నా పేరు దినేష్ రాజు ఈయన పేరు దానయ్య ఆయన పేరు కోన వెంకట అందరు ఎక్కడ ఈయన పేరు గోపి మోహన్ ఆవిడ పేరు రౌలమ్మ అందరి పేరు గుర్తుపెట్టుకోండి దినేష్ రాజు పెట్టుకున్నాను వరకు ఓపిక పట్టు ఆ తర్వాత ఆ పేరు నీకే గుర్తుండదు ఈ వందేనికి చెప్పండి హైవేలో ఆడపిల్ల కత్తుల్లో ఉన్నారే హైదరాబాద్ దగ్గర వెళ్ళే పని లేకుండా ఇక్కడనే పని అయిపోయినా ఉంది సంతోష్ హాయ్ బేబీస్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు లిఫ్ట్ ఇస్తారా ప్రాణం ఇస్తాను అడుగు చూడండి వద్దు మీరు పోతే మాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు నైస్ జోక్ రండి పోతూ చాలా జోకులు వేసుకోవచ్చు కూర్చోండి అరే మీకు సంతోషం వస్తే మిగిలేస్తారా నేను అంతే మనవాళ్ళేనా మరి చెప్పరే చూడడానికి సూట్ కేసు ఎత్తుకుపోయేవాళ్ళ ఉంటాను ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి నన్ను జస్ట్ కర్నూలు డ్రాప్ చేస్తే చాలు మమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి అంకుల్ నువ్వే వీళ్ళందరికి అంకుల్లా ఉన్నావు నేను నీ అంకుల్ ఏంటి ఐఎమ్ సంతోష్ సంతోష్ రెడ్డి ఇష్టమైన వాళ్ళంతా నన్ను హ్యాపీ రెడ్డి అని పిలుస్తారు తెలుసా ఇంతకీ ఈ పెళ్లి డ్రెస్ ఏంటి మీ ఏజోడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది హ్యాపీ ఇతనికి ఏమవుతాడు ఏం కాడు సంతోష్ దారిని పోయి దానయ్య ఇంకోటి తెలుసా అతని పేరు కూడా దానయ్య ఎక్కడ తగిలాడు పెళ్లిలోంచి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు అట్లనా పేరు పాతదేనా పళ్ళు మాత్రం కొత్తగానే ఉన్నాయిలే పదండి పోతా మాట్లాడుకుందాం గేర్ రాడ్ అక్కడ ఉంది హ్యాపీ రెడ్డి గారు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్తున్నారు ఇకంత కష్టపడి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నమాట కష్టపడమా ఆ మాట ఇంటం తప్ప ఇంతవరకు చూడడం కూడా చూడలే మరి వీకెండ్ ఏం చేస్తారు వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు అందుకే కొంచెం వెయిట్ పెరిగింది దీని బయటనా కూడా అర్థమైందండి ఏం అర్థమైంది తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు జానకి నా పేరు మీకెలా మీ పేరే కాదు మీ గురించి మొత్తం తెలుసు నీతోనే ఆగేన సంగీతం విలహరిని మీ పేరు ఐ పూజ పూజ లోపల రండి చేత జారిపోతారు నమస్తే రఘు అంకుల్ రఘునా నన్ను రఘు అని మా గణపతి శాస్త్రి గారే పిలుస్తారు నన్ను పంపించింది కూడా ఆయనే అంకుల్ ఓ అవునా రామా రా రా కూర్చో నమస్తే లక్ష్మి ఆంటీ నమస్తే అమ్మా నమస్తే రాజీవ్ ఆంటీ నమస్తే అమ్మా హాయ్ సత్య హాయ్ మీరు రాఘవ అంకుల్ కదా రఘుపతి రాఘవ రాజారాం మా తాతగారు పేట్రియాట్ అందుకే పేర్లు అలా పెట్టారు మా అమ్మ పేరేంటో తెలుసా స్వరాజ్యం అదిగో చూడండి ఎల్లగుందో హాయ్ సోనీ హౌ ఆర్ యూ శాస్త్రి గారు ఆశ్రమం నుంచి వచ్చింది కదా చూసావా ఎలా కలిసిపోయిందో ఐఎమ్ సారీ నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా నా గురించే అనుకుంటున్నా మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు అయ్యో లారీ కొట్టేసిందా అప్పటి నుంచి శాస్త్రి గారి దగ్గరే పెరిగాను నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 డేస్ ఉంది ఈ లోపల బుక్స్ హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి దానికేం భాగ్యం అన్ని ఇక్కడే ఉండి చూసుకోండి ఏమయ్యా గణపతి శాస్త్రి గారు మాకు దైవంతో సమానం ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు కుమారి
అలాగే తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఏ గదిలో పెట్టమంటారండి? చందు రూమ్ లో పెట్టు. అలాగేనండి. చందు ఎవరు అంకు? వెరీ బ్యాడ్ పర్సన్. బిహేవియర్ నచ్చగా ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్మ. ఓకే అంకు. అప్పా, ఎవరో నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పావు కదా, వచ్చేసింది. ఆ అమ్మాయి పేరేంటి? పూజ. నువ్వు పూజకు పనికిరాని. చిన్న శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు కొంచెం కాఫీ పెట్టమ్మా. ఎక్కడున్నాడు ఏమో. ఎందుకంత అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పలేదు అంకుల్. చూసావా, ఎక్కిళ్ళు అయిపోయాయి. దీనే షాక్ ట్రీట్మెంట్ అంటారు. థ్యాంక్ యూ అంకుల్. అంటే ఏమేమి సిగ్నల్ ఇచ్చావు? ఆశ్రమం నుంచి చిన్న శాస్త్రి గారు వచ్చారంట. డెఫినెట్గా నా గురించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆకలిస్తే అన్నం పెడతావు, అలిసిస్తే ఆయిల్ పెడతావు. చిన్న చిన్న శాస్త్రి గారు బొనరా. నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల బాబోయ్. పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను కానీ పప్పిని కానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందల్లాగో పెదనాన్నగారికి కుక్క పిల్ల అలాగ అనమాట. మళ్ళీ కుక్క అన్నారు, పూజ అన్నారు. ఓకేగా, అర్థమైందిగా. నమస్కారం చిన్న శాస్త్రి. నమస్కారం అండి. గురువు గారు చండీయాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి, తీసుకోండి. అవును, పూజ ఎక్కడ వస్తుంది? పూజ, శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేది ఏముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. నమస్కారం అండి. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళుకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటం? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా. కరవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సమ్మతాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి, ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ చదవలరా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగాను చెప్పండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు అక్కడ తొక్క తోటకూరను? రాకరాక ఊళ్ళోకి వచ్చాను, ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం, ఘన పదార్థాలు ఏం తీసుకోను. ఏమా ఎవరు ఎప్పుడు చూడలేదు. మా పరమేశ్వర కుమారి. ఓ, లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. చందు, నీ క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా తోలు తీసేస్తానేమనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవ్వలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. మ్యాటర్ అంటే ఏంట్రా? అప్పుడేమో మా చెల్లి పిల్లలు చెడగొట్టుసావు, ఇప్పుడేమో నా కోసం వచ్చిన పూజ నాకు కాకుండా చెయ్యాలను. బావా చెల్. అచ్చే కదవా. సరే, నేను చెప్పేది వేరు. పూజ నిన్ను వెతుక్కుంటూ రాలేదు, నేను పంపిస్తే వచ్చింది. రబీష్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగిందంటే, తకిట తదిమిత అందాన హృదయ నయన జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమిత అందాన హృదయ నయన జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదము. అయ్యా పెద్దనాయుడు గారు, మీ మేనగోడలు గారు దొరికారు, మీరు సెలవిస్తే నేను బయలుదేరతాను సార్. సంతోషం. ఇంకా బో. హ్యాపీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. సార్, ఇన్నాళ్ళు మీ ఉప్పు తిన్నాను, మీ పేడెత్తాను, ఆ విశ్వాసంతో చెప్తున్నాను సార్. అమ్మాయి గారి నెచ్చుకెళ్ళిన దానయ్య గారు చాలా కన్నీకి ఫెలో సార్, వాడు మళ్ళీ రావచ్చు. మీరెవరోనేమో వాడిని గుర్తుపట్టలేరు. గుర్తుపట్టే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఆగు. ఏంటి సార్? నువ్వు చెప్పేది నిజమే, ఆడు వచ్చేంతవరకు నువ్వు వెన్నే ఉండు. సార్, ఇది ఎక్కడ? హలో, మెక్డోవల్ పూర్తి హియర్. ఏంటో చెప్పు. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలోకి 25 లక్షలు, కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను.
గురుగారు ఆ డీడీ ఫామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఓకే. మీ షర్ట్ మీద ఇంకేంటండి? ఇంకా ఎక్కడ చూసారమ్మా, ఒకటి కాదు రెండు కాదు పాతి లక్షలమ్మా, మా ఓనర్ గారి డబ్బు తెలిస్తే చంపేస్తానమ్మా తల్లి, నా డబ్బులమ్మా. కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకు చూడు. అసలు ఇవ్వలేదు, ఇదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడతా నీకు ఎందుకు, బొంగు పడతా నీకు ఎందుకు, సరే చూడ. ఎందుకంటే పాతిక లక్షలు పోగొట్టారే, చిన్న తెలిస్తే నేను చంపేస్తారే. అది వద్దు సార్, వెళ్ళు నన్ను అడిగితే లేదని చెప్పు, నువ్వు వెళ్ళి తలుపుతి వెళ్ళు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే బ్రీఫ్ కేసు పోయినట్టుంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు, ఇంటి అడ్రస్ రాసుంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? అంత కరెక్ట్గా ఉందా సార్? అంత కరెక్ట్గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బయట ఇది అవుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు పట్టుకుని పరిగెడతాను సార్. హనుమాన్ వచ్చి పట్టుకున్నాను సార్, చూస్తే మీ పేరు అడ్రస్ రాస్తుంది సార్, వెంటనే తీసుకో. నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్, అందరూ చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్, పట్టడం అనౌంట్ పెట్టించానమ్మా. ఓర్ని ఏమే రాత్రి మిగిలిపోయినాను, ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలో పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి బాబు. పెట్టు అబ్బాయిలు వచ్చి. అలాగే రా బాబు. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నావు. ఆల్మోస్ట్ అంతే సార్, మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాయితీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా, మరి ఊరు ఎందుకు వచ్చావు అబ్బాయి? ఊర్లో మెక్డోనల్డ్ మూర్తి గారిని ఒక పాడుటర్ ఉన్నారమ్మా, మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. ఎందుకు సార్? నువ్వు ఎదుగుతున్న మెక్డోనల్డ్ మూర్తి నేనే. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. ఊరుగారా, మరీ ఎక్సైట్ అవుతున్నావు. మీరు చాలా యంగ్గా ఉన్నారు సార్. చూడు అక్కడ పెట్టు, వెళ్ళిపో. అరే మనకు పెద్ద టెన్షన్స్ లేవురా. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్, ఒకడు పెద్దనాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళారా? అంటే ఏలుముద్ర అనమాట. అరే సార్, సంవత్సరానికి జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్. పాపిస్తే సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందా? అంటే మీరు రాబిన్ టైప్ సార్? నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. తెలుస్తుంది సార్. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది, మంచి కేసుకో. సార్ ఆగా సార్, చెంబిడి కొట్టు. చీర్స్. ఓరో రే యోగి నన్ను కుదిపేరో, ఓరో రే యోగి నన్ను కలిపేరో. తిట్టినాయుడు గారు క్షమించండి, పొరపాటైపోయింది. పెళ్ళం బిడ్డలు కలవాడి ఇంకెప్పుడు తప్పు చేయదు. నాకు సున్న మార్కు వేసేప్పుడు నీ పెళ్ళం బిడ్డలు గుర్తు రాలేదురా? పొట్లు గుర్తు రావాలి. మీరు తప్పు రాస్తే నన్నే చేయమంటారు బాబు? నేను తప్పు రాసానా? మన రాష్ట్రపతి ఎవర్రా? ప్రతిభా పాటిల్ గారు బాబు. మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం చెప్పావు? అప్పుడు ఆయనే బాబు, ఈ మధ్యన మారిపోయారు. మారిపోతే నా తప్పరా? లివర్ బతుకుతుంట రావాలి. నలిపేయండి, మనిషివా పశువా? పంతులు గాని కొట్టడం ఏంట్రా? పాపిష్టి మా వంశంలో ఆడవాళ్ళు మగాళ్ళు మటలో తలదరుచుకుడు. పోలప్పుడు పంతులుగా నదులకపోతే నువ్వు తినే పెరిగినాను సాల్ట్కి బదులు సైనడు కలిపేస్తా, చచ్చూరుకుంటావు చిట్టినాడు సచ్చినోడా. అమ్మో ఇది కలిపిన కలుపుద్ది. ఆ రేవే, ఆ పంతుల్ని వదిలేండి. ఏ పంతులు, పారిపో. అమ్మా పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. రేయ్ దరిద్రుడా, స్కూల్ టైం మీద లోపలికి తాగలాడు. రేయ్ భద్రప్ప, నీ పెండ్లాము ఈ నడ్డం పెట్టుకొని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాదిరా. అయ్యయ్యో భలేవారే మామయ్య గారు, మీరు నాకు దైవంతో సమానం. నేను తిట్టేది దరిద్రుడు చిట్టినాయుణ్ణి. కాఫీ తీసుకురమ్మంటారా మామయ్య గారు? యాదో ఒకటి తీసుకురామ్మా, సైనుడు మాత్రం కలపాకు. ఏంట్రాది మెసేజ్ వచ్చింది సార్. సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నాను. ఏదో డేట్ సెల్లో కానీ ఇలాంటివి ఇక్కడ వాడకూడదు, బాక్స్లో పెట్టే. సారీ సార్, బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. దీనికి ఏమిలే సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు, తా వరకే. ఏమిరాది? తినండి సార్, ఏదో పేదవాడి ప్రేమ.
వీడేవుడురా? మనోడే సార్, పల్లె కొంచెం అసిస్టెంట్గా ఉంటాడని పెట్టుకున్నాను. నమస్కారం సార్. బుద్ధి బయట వాళ్ళు మన వ్యాపారాల్లోకి రానియా, కానీ ఎన్ని తూలు చెప్పినా నీకు బుద్ధి గడ్డి తినాలేమి? అయ్యయ్యో, వీడు బయటోడు కాదయ్యా, సోయాన నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి, ఇద్దరు ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్దయ్యాక నేను ఇలాగే పోతాను. మెదడా? అమెరికాలో చికాగో సుబ్బారావు పెద్ద కోటీశ్వరుడు, 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. నేనెప్పుడు చేశాను? అదేలేవా, నా డైరెక్షన్ నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పంపించేస్తాను. ఓర్ని మూర్తి ఎసరా, అట్లా విసుకుంటావేమిరా? అడిదాని లెక్క నమస్కారం బాబు. మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతావు. అంటే బాబు, నాకు నా వయసులో చిన్న నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు, మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వదిలే రే మూర్తి, వంగరా. ఇవాళకి వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాటి, ఎన్ని కోట్లు ఇచ్చినావా సరే? రాదు. అదానికేరా, మా పులి కుక్కను పెంచుకుందాం తాత అంటే యాలరా, మన మూర్తి ఉండాలే చెప్పినా. అలాగన్నారా? రే చిట్టినాయుడు, పంది నాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా, 10 మంది తినే తిండి తింటున్నావు. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో, యాదవ జన్మ యాదవ జన్మ. ఇలా అందరినీ బాధపెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. నాయనా పులి, ఇంకా నువ్వు పోరా. తాతగారు వెనక పంచులో అమ్మాయిలను చూసి నవ్వుతున్నారు. ఇలా పందిలాంటి నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా గదవాయించు, ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారు అని డౌట్ గా ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు, అది పిలక కాదురా, మన వంశ పౌరుషము. కావాలంటే దగ్గినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కోస్తాడంటే ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు, అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంట్లో కూర్చుంటాడు, ఈడికేం తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. అయ్యా టైం అయిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలకు తెలింది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఉండదేమిరా? సంతోషం. ఏమి ఏం లేదు సార్, ఇందాక పేడెత్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? పూజ మన ఎత్తుకెళ్ళాడు కదా సార్, మనకు కావాల్సింది. మీరు ఆ పెళ్లి ఫోటోలు తెప్పిస్తే నేను వాడిని గుర్తుపడతా సార్. మరి ఎన్ని దినాలు నీ బుద్ధి గడ్డి గడిచినాదా ఏమి? ఆ పట్టాలు తీసుకురారా. చాలా వస్తే తలక తీస్తా. 100% వీడే సార్. ఇప్పుడు వీడని ఆ తర్వాత వాడని చెప్పడం. సార్ ఏమైందిరా? ఎవరో వచ్చారు సార్. ఈడు ఏడున్నా కానీ ఎత్తికి పట్టుకోవాలా? అట్టేనా. ఇంకా నువ్వు పెడతారు సార్? సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ దానయ్య గారు చాలా డేంజరస్ ఫెలో, ఈ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. వస్తా. ఆగో. ఏంటి సార్? ఆడి గురించి బాగా చెప్తుండవులే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పెళ్లి అయిన దాకా నువ్వు ఏండే ఉండు. నేను సార్, నేను చెప్తున్నా కదా. ఏంటి సార్ ఫేడే వెనక్కి తీసుకుంటారు? బూట్లో ఉన్నకుంటాను, తీసి అక్కడ పెట్టుకుంటుంటాం. నొక్కబండి, నొక్కబండి. ఏమిరా మూర్తి, సారా పాట చిట్టిగానికి పోయిందేమి? అదేం పాట? లల్లాయి పాట. మీకోసం గ్రూప్ సాంగ్ రెడీ చేయించాను బాబు, అందుకని ఆ సోలో సాంగ్ అతనికి పడేసి సైలెంట్ చేయించేశాను పెద్ద బాబు గారు. అవును సార్. ఈ అబ్బాయి మా అక్కయ్య కొడుకు, పేరు చందు. నమస్కారం అండి. అకౌంట్స్ చుట్టంలో ఎక్స్పర్ట్, అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన దగ్గర పనిచేశాడు. ఆల్రెడీ చిట్నాయుడు గారి కన్నా వీడి మీద పడింది, తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాడు. కుదరదు, ఇద్దరు లెక్కలు చూసుకుంటాడని తీసుకొచ్చాను. ఈడు ఇద్దరు లెక్కలు చూస్తాడా? చూడటానికి పసిపిల్లవాళ్ళ కనపడుతున్నాడు, కానీ మీకు మీ తమ్ముడు ఉన్నట్టే చికాగో సుబ్బారావుకి డలాస్ నాగేశ్వరరావు ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు ఇద్దరు లెక్కలు చూస్తాడండి. ట్యాక్స్ కట్ చేయటం విషయంలో నేను కూడా సరిపోను, వీడిని వాడుకుందామని తీసుకొచ్చాను సార్. ఏమిరా సార్, మీ మామ చెప్పేది నిజమేనా? మీరే చేస్తారు కదా సార్. అకౌంట్స్ పూర్తి చేశాను, ఒకసారి మీరు చూస్తే ట్యాక్స్ కట్టించేస్తాను. అవన్నీ నాకేం తెలుస్తారా? లెక్కాసారం చూసి నువ్వే తగ్గించి కట్టు. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. చదవడానికి ఏ బుక్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ అకౌంట్ బుక్ చదివాను. మూర్తి గారు చూపించిన అకౌంట్స్ లో తేడాలున్నాయి.
ఎంత తేడా ఉండాలి? 13 రూపీస్. 13 రూపాయలు మావయ్యా. 13 రూపాయలే కదమ్మి. ఈ రోజు 13 రూపాయలని అనుకుంటే రేపు 13 లక్షలు అవుతాయి మావయ్యా. రైటే, ఈ సంవత్సరం లెక్కాచారం మొత్తం కూడలు చూసినాకనే ట్యాక్స్ కట్టండి. అలాగేనండి. ఏవయ్యా, అసిస్టెంటా? అవునమ్మా. ఇంగ్లీష్ వచ్చా? వచ్చమ్మా. ఎట్రావయ్యా? ఎట్రారా? అకౌంట్స్ తీసుకుని లోపలికి రా, లెక్క చూడాలి. ఏదో చెప్పు మేనేజరా బాబు. ఏంటి? ఏ లేదమ్మా, మీరేది అడిగితే అది చూపించమంటున్నాను. ఇంకా బాబు, చూసిన వాళ్ళు చదువుకునే కోడలు ఉంటే ఎంత లాభమో. ఒక్కోసారి నష్టం కూడాను. ఏంటమ్మా అకౌంట్స్ చూడాలంటున్నా? అకౌంటెంట్లా కనిపిస్తానా? అది కాదు చందు, మా బాబు మాట్లాడితే మీతో చేతులు వేసేస్తున్నాడు. ముందు వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. వాడి అకౌంట్ నేను సెటిల్ చేస్తానులే, ముందు నా అకౌంట్ సంగతి చూడు. చందు, ఆవిడ ఏం అడుగుతుందో? ఈ థింగ్ సన్నాసి ఏం చెప్తున్నాడు? ప్లీజ్ ప్లీజ్ చందు. చందు ఏంటి? ఇమ్రా మూర్తి, నీ బొక్కలు బయట పడతాయా? నా కంగారు పడతా అంటావు? మా కోడలు సామాన్యమైన పిల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. పద పదండి. ఏమైందిరా మూర్తి? మేనేజర్ ఒకసారి మాట్లాడతారు సార్. వాళ్ళు చూసుకుంటారు బా. వాళ్ళు చూసుకుంటే పర్లేదు సార్, వేరే వాళ్ళు చూస్తేనే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం కాదు నేను చెప్తాపా. సార్ సార్ సార్, లోపల పెళ్లి మేనేజర్ సార్. సార్ నేను మేనేజ్ చేయటమేంట్రా? తిండికి టికాణాలు వెళ్ళడు, నువ్వు చేస్తున్న పనింట్రా? నేనేం చేశాను సార్? నేనేం చేశాను? ఏదో శృంగర్ మోహన్ గారు మాట్లాడితే చంపేస్తాను. అమ్మాయి నువ్వు ఒకటి మీద ఒకటి పడిపోతున్నారేంట్రా? అమ్మాయి ముందు మీద పడింది సార్. అంతేరా, పెద్దోళ్ళు ఇళ్ళు ఇవన్నీ సహజమే. అమ్మాయి మన మీద పడ్డా, మనం అమ్మాయి మీద పడ్డా, పోయేది మనమే. అర్థమైందా? వెళ్ళరా, వెళ్ళి ఊపేసుకో, ఊపేసుకో. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడ దాపరించావరా? సరే తిరుపతివా, తీయబడింది, తీయబడింది. ఇక్కడ కదరా, మీరు కూడా దర్శనానికి పోవచ్చు కదా బాబు. అన్ని మెట్లు అడుగుతాడురా. మరి ఇంట్లో ఉండొచ్చు కదా బాబు, ఎండ కదా అని. అది మా నాన్నమ్మ బయటికి వెళ్తే వాళ్ళ అక్కనికి వస్తుందేమో అని మా తాతకి డౌట్. అందుకని నన్ను చెయ్యడానికి అప్పుతాడు. మనం కలుసుకునే విషయం మన మగాళ్ళకి అస్సలు తెలియకూడదు. అవునంతయ్య, తెలిస్తే ఆగండి. మీరు అనుకోకుండా కలిసారా? అనుకుని కలిసాను. ఏరా చిట్టి, బాగున్నావా? చిట్టి బాబు, తప్పులు అనకూడదు. అర్థాయి, మధ్యలో వచ్చినాడు, మధ్యలో వచ్చినట్టుండు. మా రెండు కుటుంబాల మధ్యలో నాకు కాదు, నీకే తెలుసురా. రే, ఎక్కువ మాట్లాడామంటే ప్రసాదంలో పురుగుల మందు పెట్టేస్తా. లేదవ్వా, వెళ్ళి పండుకో. ఏమనుకోకుండా అత్తయ్య గారు, వాడికి అన్ని వాళ్ళ తాతగారు బుద్ధులే వచ్చాయి. ఎప్పటికి మారుతాడో ఏమో. చిట్టి, రాత్రి టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందో రా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. అర్థాయి, ఎంత స్పైడర్మ్యాన్ గొప్ప. అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్మెన్ గొప్ప? బ్యాట్మెన్ బొక్క. వీరందరి కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఎవరో వాడు చిట్టి మ్యాన్. నువ్వా అంటారేంట్రా? స్పైడర్ మ్యాన్ మీకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చాడా? లేదు. మరి నేను కొనిచ్చినప్పుడు నన్ను పొగడం మనిషి వాడిని పొగుడతారేంట్రా? ఇక్కడి నుంచి పొగిడితే నన్ను పొగడండి, లేదా నా వంశాన్ని పొగడండి, లేకపోతే ఆ పంతులకు పట్టిన కథ మీకు పడుతుంది. అండర్స్టాండ్? వెళ్ళకెళ్ళండి. ఈడో పిచ్చాడు. ఒరే ఎరిగా, ఎలా ఇచ్చాండ్రా? బాగానే ఇచ్చారు బాబు. గొడుగు నీకు కాదు నాకు. ఒరే ఎరిగా, ఆ పంతులు చూసావా? మనల్ని చూస్తే ఆడికి దాన్ని పట్టుకుంటున్నా. ఏది? లొకేషన్ అంటే డేంజర్గా ఉంది, వెళ్ళిపోతాం. ఎవరా నువ్వు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్? మరి మా ఊరు ఎందుకు వచ్చావరా? ఎగురుతున్నాడు. నువ్వు గొప్ప, నేను గొప్ప, తేల్చుకుందామని వచ్చాను. అర్థాయి, ఏంట్రా తెలుసుకునేది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఎవడైనా సరే మా ఊరు వస్తే ఈ చిట్టినాడు ముందు తల దించుకోవాల్సిందే. ఎవరు తల దించుకోవాలో తేల్చుకుందాం. అబ్బో,
ఎరా చిట్టినాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తలదించుకోవాలి? వంశం పేరు వంగ తీసుకొస్తాను ఎద్దామని. పెద్దంటే గౌరవం లేదా నీకు? ఇంకోసారి తాత పేరెత్తావంటే తల తీస్తా. నీకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. ఒక్కసారి వెనక్కి తిరుగు. ఎందుకప్పా? నీ పిల్లక కత్తిరించాలి. అంత పొడి మాత్రం చేయకు, ఇది పిల్లక కాదు, మా వంశ ప్రతిష్ట. మళ్ళీ వంశం పేరెత్తారా? ఈసారి పిల్లకతో వదిలేశాను, మళ్ళీ ఎదభాషలేసావనుకో. మేకడోలు, నీ మేనలోడు చాలా గట్టాడు పా. పోయిన నెల కంటే ఈ తూరు ట్యాక్సీలో 10,000 తగ్గించినాడు. ఏంలే, నువ్వు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని లెక్కాచారం ఎట్లా చేయాలో తెలుసుకోరా కొద్ది తీరాలు. తాతగారు ఏమి రా, నెత్తికేమో బట్ట చుట్టినావు, బోడమ లెక్క. అది జలుబు చేసింది తాతగారు, చెవుల్లో గాలి పోకూడదని కట్టుకున్నాను. స్నానానికి నీళ్ళు తోడనా నాన్న? వద్దు నాన్నమ్మ గారు, నా నీళ్ళు నేనే తోడుకుంటాను, నేనే పోసుకుంటాను. ఎవరు పనులు వాళ్ళే చేసుకోవాలి. చూడవే నా బంగారం. నాదేం లేదు, అంతా స్పైడర్ మ్యాన్. సార్, ఇప్పుడు మీ మేనకోడల్ని కోడలుగా చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 100 కోట్లు. 100 కోట్లు సారి, 100 కోట్లు తెలుసా నీకు? ఎన్ని వ్యాపారాలు చేసేదో లెక్క సారి. అది కాక అమెరికా డబ్బు, ట్యాక్సీ కొడుకు కట్టే పల్లె. నువ్వు చెప్పలేదు, తెలియక మా అంత తెలిసి మాట్లాడుతున్నాను. సార్, మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు. అదే 200 కోట్ల సంబంధం తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, పెద్దనే మీ గ్రాండ్ గెలిచినట్టుగా. మూర్తి ఎవరు తిక్కరా? అవును, నువ్వు చెప్పేది అయితే అయితే 200 కోట్లు ఇచ్చినోడు ఎవడు ఉంటారీరా? ఎందుకుండ్రండి సార్, అమెరికాలో మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. మావయ్య, చికాగో సుబ్బారావు గారిని చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య, మనం చెప్పావు కదా. ఓ, ఆయన. ఆయనకి ఎంత ఉంటుంది చెప్పు. ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఉంటుందా? ఉంటుంది. ఆయన కూతురు గురించి చెప్పు. ఏ కూతురు? అదే మావయ్య, పెళ్లి కావాల్సిన కూతురు ఉంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటుందా? పెళ్లి సంబంధాలు చూడరా? చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? నాకు చెప్పే చూస్తాను. అదే చెప్పి చూడు. ఎవరి గురించి? ఎవరి గురించి అంటావే మావయ్య? మన చిన్నబాబు గారు అబ్బాయి గురించి. ఓ, నాగప్ప గారి గురించి? ఏ నాగప్ప ఎంత ఎక్కువ? నాకే ఎంత ఎక్కువ? పైగా మీరు వాళ్ళకి ఎంత చెప్తాను కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటంటారే మావయ్య, వాళ్ళ కూతురికి ఇండియాలో పల్లెటూరు సంబంధం చూద్దాం అనుకున్నారు కదా. అదే పేరు మీద వచ్చేవారు ఇండియా వస్తున్నారు కదా, ఆ బాధ్యత అంతా మీ మీద పెట్టారు కదా. పెట్టారు. మామూలు బాధ్యత కాదు. పర్లేదు లేప్పా, నువ్వేం చేసావు తెలీదు. ఈ సంబంధం మనకే ఖాయం చేయాలా? ఏ సంబంధం? ఏ సంబంధం? చికాగో సుబ్బారావు గారి సంబంధము. ఓహో, కాదు, చికాగో సుబ్బారావు గారి అబ్బికి మన నాగపై పెళ్లి చేసి ఆహా అన్నట్టు చెయ్యాలా. అర్థమైందా? పూర్తిగా అర్థం కాల. నాకు అర్థమైంది. అయిందా? అయితే నీ మామూలు గుర్తపోయి బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సంబంధం ఖాయం కాకపోతే నీకు బాగుండడు, నాకు మేకడో ఉండడు. ఏదో ఏదో, కరువు ప్రాంతం నుంచి వచ్చావు కదా అని కనికరించింది అన్నం పెడితే నన్నే ఇరికిత్తాలని చూస్తారా? గెట్ అవుట్. నేనేం చేశాను సార్? ఏం చేసావా? నేనేదో స్పాంటేనియస్ గా చికాగో సుబ్బారావు అని చెప్తే వాళ్ళు ఉన్నారని చెప్తావా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? యాండి, నువ్వంటే ఎవరో చికాగో సుబ్బారావు గారంట, పొద్దున్న నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా, మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా, లేకపోతే మీరు ఎవరో తెలియకుండా ఇంటికి ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయటం ఏంటి అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. ఏంటి? దీన్ని సబ్కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లియర్గా చెప్పరా బాబు. ఏం లేదు సార్, మనకు బాగా పరిచయం ఉన్నాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలగకపోయి సార్ మర్చిపోతూ ఉంటాం. కానీ మన మెదటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి, అప్పుడప్పుడు అనుకోకుండా అలా బయటపడతా ఉంటాయి. అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపడ్డట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకు ఏమైనా మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి కూడా చెప్పుంటాడంటావా? చెప్పకుండా అంటాంకి మీకు ఏమైనా మెంటలా? అరే, అస్తమానం మెంటలా మెంటలా అనగరా, నా మీద నాకే డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్, అనవసరంగా నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. అరే, ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావరా? ఆ సబ్ మెమరీ ఇద్దరం కలిసే చూద్దాం. ఒరే, నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటావు ఏంటి? సబ్కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఏ మూర్తి, ఎంతసేపు రా, వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వచ్చేస్తారు, మీరు లోపలికి వచ్చాను బాబు. హలో మూర్తి గారు, హౌ ఆర్ యు మ్యాన్? హే, ఏంటి అలా చూస్తున్నావు?
సుబ్బారావు. మీ చికాగో సుబ్బారావు. ఏంటి మూర్తి గారికి ఏమైంది? అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. మూర్తి గారు, మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, మర్చిపోయారా? ఏజ్ అయిపోతుంది కదా, కమ్ లెట్స్ గో ఇన్సైడ్. పన్ని పిల్ల, కమ్ ఆన్. ఆగరా, ఎవరు మీరు అలా మీదడిపోతారా మేనర్స్ లేకుండా? వీడెవరు మూర్తి? పేడు లేకున్నాడు. పేడు కదండి, ఎన్పిఏ అండి. ఏమిట్లా చూస్తున్నావు, చెప్పు మా గురించి. అంటే నేను ఇప్పుడు చెప్పే పొజిషన్ లో లేరండి, నేను చెప్తాను. ఏమండి, నేను చిట్నాడు గారిని ఊరికి పెద్ద అండి, మీతో మాట్లాడడానికి వచ్చాను. నైస్ మీటింగ్ యూ, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే మూర్తి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు? చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. ఏమిరా, లేచిపోయిన పెళ్ళం తిరిగి వచ్చినట్లు మిక్సగా పోయి చూస్తాడావు, చెప్పవేమ్మా సంగతి? అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసరికి ఆనందంతో మాయకి మాట పడిపోయింది, కాసేపట్లో కోలుకుంటాడు. మీరు పదండి. వాణి గుడి ఇసుకరా, పద మాయ. ఏమైందా వారికి? సారీ, ఐఎమ్ సారీ, మిమ్మల్ని వెయిట్ చేయించానా? ఏముండదు లేపా, మా మూర్తి మీ గురించి మచ్చురుగా చెప్పినాడు. మీ అంత కాకుండా మేము కూడా మా ఊళ్ళో బాగా ఉండేవాళ్ళమే. అంటే కనిపించాను దిక్మల్లోలు కాదనమాట. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, మీలో చాలా మార్పు వచ్చింది. మీ మనసు తెలుసుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం. ఓ ఇట్స్ ఓకే, మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారు కదా? అయ్యో, మామూలు అన్యోన్యం కదప్పా, భయంకరమైన అన్యోన్యము. ఏమిరా మూర్తి? అవును సుబ్బారావు గారు, వాళ్ళ అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం, అంత అన్యోన్యం. సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలి. మూర్తి, ఏమిరా? మా చిన్నబాబు అన్నిటికీ కట్టాడు, చదువు సంజయ్లేవు. కంగారు పడకండి, నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చిట్టినాయుడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? కమాన్ బ్లాకీ చెప్పు. అలా సిగ్గుపడతారేంటండి అన్నయ్య గారు? ప్రతి సంవత్సరం 18 వస్తే చాలు, అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు, అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీ పర్సనాలిటీకి సిగ్గు సూట్ అవుతుంది. తవక్కిన అడిగితే సిగ్గుపడకుండా ఉంటామా? సెకండ్ క్వశ్చన్ బాబు, మీ పెళ్లి రోజు ఎప్పుడు? నాయనా, నాదే నాకు తెలీదు, ఈ గబులా కొడుకు నన్ను అడుగుతాడేమి. బాబాయ్ గారు, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడూ జోక్ చేస్తూ ఉంటారు. గుడ్. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? ఇంకేం పిలుస్తాం, చెయ్. అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణమని మా దగ్గర నమ్ముతారు, అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, అయ్యా మాకు ఈ సంబంధం నచ్చింది, మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? లేకపోవడం సుబ్బారావుజీ, ఒక అన్నయ్య ఉన్నాడు. వాట్? మీకు అన్నయ్య ఉన్నారా? అంటే ఉండకూడదనే, మీరు తొక్కులు అడగండి, వాడు ఉన్నా లేనట్టే. మీ అన్నగారిని ఊళ్ళోనే పెట్టుకుని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అంటే మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్, మీలాగే వాళ్ళు కూడా బాగా క్లోజ్, ఊళ్ళో అందరం వాళ్ళు రామలక్ష్మణ్ బ్రదర్స్ అంటారు. అతను ఉన్నా లేనట్టే అని ఎందుకు అన్నాడమ్మా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతానికి ఊళ్ళో లేకుండా పోయా నేను ఉద్దేశం. అంతేనప్ప, చెప్పరావుతి. సుబ్బారావు గారు, లక్ష్మమ్మ, నా మాట నమ్మండి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటివండి, మీరేమి అనుమానం పెట్టుకోవద్దు, ట్రస్ట్ మీ. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. చెప్తే చెప్పినా లేరా? ఇప్పుడు వాళ్ళు వాడు ఉంటే గానీ సంబంధం ఖాయం చేయమని చెప్తాడారు, దాని నుంచి తీసుకొచ్చావు. మీరేం మరీ కాకుండా బాబు, ఆ విషయం మా మామయ్య వదిలేండి, ఇంత చేసాడా మాత్రం నీలేడా? కాక సార్ చెప్తాడా, నువ్వేం చేస్తావో ఏమో, ఆ పెద్దనాయని గానీ నేను గుంజ రావాలా, లేకుంటే నీ తలకాయ కోసి మా పులి తాతాపత్తిలే తాతాపత్తిలే అంటాడు. నమస్కారం చిట్టినాయుడు గారు. సుబ్బారావు అంటే నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్ద నాయుడు, అందరికి దేవుళ్ళు ఆటోడు అన్నావు. వంగలయ్యవరు? దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు, అందుకే డల్లాస్ నాగేశ్వరరావు. మీకు నమస్కారం అప్ప. నమస్కారం. అరే, మన మెగ్డాల్ మూర్తి గారు కొంచెం పొట్టొచ్చింది కదా? అవునవును. నమస్కారం మూర్తి గారు. నమస్కారం, హౌ ఆర్ యూ? మాట్లాడుకుందాం రాండి. ఏం సార్, మీరు చెప్తే వచ్చేస్తారని చెప్పానా లేదా? ఏంట్రా, నేను క్రియేట్ చేసిన పాత్రలు ఇలా ప్రాణాలు పోసుకుని వచ్చేస్తారా? ఏంట్రా, మీకున్న పవర్ అలాంటి సార్? అంటే నేను అపర బ్రహ్మను అంటావా? మేబీ ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తారంటావా? ఇప్పటికైనా తెలిసింది సార్. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్,
నా పవర్స్ని ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలనే ఐడియా కూడా ఉందిరా. అర్జున్ ఎలా పిలుస్తున్నాడు? ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండదప్పా. నాకు అంతేనా? ఇంత ఇంత లెక్కుంటే చక్కయ్యలు మరింటికి ఘోరలుగా వచ్చాడారంటే నాకు తిక్కలేచాన్ని. చిట్టి లెక్కదే ఉన్నదప్పా, ఏలుంటుంది ఏమైపోతుంది? మనకి మనుషులు ముఖ్యం ఏమప్పా? ఓ వెల్ సార్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం పొద్దున్నే సంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను. అదేందక్కయ్యా ఇట్లాంటి గలీజ్ పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లు ఎవరిపైన హళ్ళీ చేసుకోవాలి. అవునా? పాప మా దేశం వెనకబడినట్టు ఉండాలి. ఏమన్నా కాలు దుక్తున్నేంద్రా, బొక్కలిసి చేతులు పెడతా, సక్కకు సందేను. ఏంది నాయన ఈ పిల్ల భాష ఎట్టుండదే? భాష ఏముండదురా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిశ్రమూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రే నువ్వు తట్టుకో బావగారు, నెరీ అంత మంచితనం పనికిరాదప్పా. పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బావగారు, మూర్తి వల్లే కదా మన రెండు కుటుంబాలు కలిసింది. అయితే చెప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూసి తినేది తరగదు బావగారు. రే మూర్తి, మేము నిన్న గేదె ఒకటి పిలుస్తా, తిందులేపో, కంచం నిలబడితే చాలు, కుక్క లేకొస్తాడు. చూసావరా, క్రియేటర్ నన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు, క్రియేటర్ కూడా కొమ్మస్తే. క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళీకు కోరకం సార్, ఊడిపోతాడా? పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో బావగారు, ఈయన నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దాని కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా? ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరో కాదు సార్, మా మామయ్య ఎప్పుడు ఉంటాడు? నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య. నాకు గుర్తులేదు, నీకు ఎలా గుర్తు? నేనేదో ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటే మీరేం రాయడా? వస్తే ఈ టోటల్ గారు బయలుపడిపోయాడు పాపం. సార్ మీతో కొంచెం మాట్లాడాలి, పక్కొస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారు? నువ్వు మెక్డౌల్ మూర్తి గారే కదా, అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మోయ్, నాకు తెలియని ప్రపంచం ఏంట్రా బొక్కలో ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాది. కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ఆ దానయ్య గారు నీ మేనల్లా? వాడు దానయ్య కాదు, చందు. చందు ఎవడ్రా? వాడేంటో, వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి కలిసారేంటి? ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గారు పిలుస్తున్నారు కదా. లే చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పారు. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటాను. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డలాస్ నాయస్రావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమని మామయ్య? ఎవడానికి మామయ్య, ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మరా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాన్ని వాడే పోతా. వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే నువ్వు ఇక్కడే ఉన్నా ఉంటే నీ కంట కొరికేస్తాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమైంది మామయ్య? మామయ్య కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు జాగ్రత్త, బ్యాలెన్స్ గా ఉండాలి మీరు. మూర్తి గారు వెళ్ళి భోంచేయండి. మూర్తి గారు ఒక నిమిషం, మీ ఆవిడ అడిగారని చెప్పండి. సో ఒక వాస్తి పోతాదని తెలిసి కొడుక, దీన్ని పెళ్లి చేసుకోనికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరు, మొత్తం కబ్బులు వేసిపోతారు. అస్సలు దీన్ని పెట్టగొట్టాలా? రై మళ్ళీ పెట్టికేందిరా, ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఒక పుట్టగారు కావాలంటే యానికి తోలుకొస్తాం. అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్, వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంటే మా ఆస్తి మొత్తం బ్యాంకు వాళ్ళు నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటే చూసి నవ్వుతాను. ఎవరే నువ్వు కాదు, పిలుసు, నీ ఎల్లు పిలుసు. వాడు లేడు సార్, ఊరెళ్ళాడు. ఈడ ఇంత తతంగం జరుగుతుంటే అది ఊరికి వెళ్ళదొల్లేవరాయ గొరగా. అంటే అది వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూసారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైతా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లు వెనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆడికి ఆస్తిపాస్తులు ఏంటి సార్, అడుక్కు తినేదవా, ఊరంతా అప్పులు. అసలు ఈ బుద్ధి లేదురా. ఏంటి సార్ మీ మేనల్లుడికి? మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్. సార్ ఊరిలో ముందు ఒక మాట చెప్పేద్దాం వచ్చాను సార్. ముందు ఏమి చెప్పాడు తిను? నువ్వు మా ఇంట్లో మనిషి కలిసిపోయినావు, అదానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? నాదేముంది సార్, మా మామయ్యలా చెప్తా. మా సిస్టర్ కాశ్మీర్ ఇంకో సార్, ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు కానీ కాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చేయి. అమ్మా పూజా వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు కలిసి లెక్కాచారం బాగా చూసుకోవచ్చు. ఏది
మీరు ఎలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మామయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడలు ఎవడో పెళ్లి పేర్ల నుంచి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. ఆ సంతోష్ రెడ్డి గారిని నోక్కరండి. నమస్కారం సార్. ఏమయ్యా సంతోషం, పూజమ్మని పెళ్లిలోంచి నూక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలు చూపించాను కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం, పూజమ్మని నూక్కపోయింది వీడు. సార్ నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు, అందరికట్నే చెప్పు. ఏమే ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమరా చెట్టి పూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓహో, అర్థమయ్యా. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఇదే మూర్తి మేనల్లుడు. ఓ చందు. అవ్వప్ప, ఎన్నో దినాల నుంచి మూర్తి మా కాడ కుక్క లెక్క పనిచేస్తున్నాడు, ఆధారికి విశ్వాసం ఉంటాడని మన మేనల్లుడు తెచ్చి చేశాడాం. ఏమండి, మీకు నా మీద దయ ఉంటే నెలకు 500 రూపాయలు జీతం పెంచండి, అంతేగాని ఈ దరిద్రుడికి మీ మేనకోడలు నుంచి పెళ్లి చేయడం నేను ఒప్పుకోను. మూర్తి పోలేను పెద్ద బాబు, అమ్మాయిలకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు, ఇప్పుడు మావయ్య కూడా వద్దంటున్నాడు. అయిన వాళ్ళ అసోసియేషన్ లేకుండా ఒక అనాథలో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చందు, నీ బాధ నాకు అర్థమైంది. మూర్తి గారు, బావగారి మేనకోడలు చేసుకుంటున్న చందు వరుసకు మాకేమవుతాడు? ఏమో ఎవడో తెలుసు, ఏం రోజులు వచ్చాడు, అదే కొడుకు అవుతాడు. రైట్ బావగారు, మాకెలాగో మగపిల్లలు లేరు కాబట్టి వీడే మా వారసుడు అనుకుని పెళ్లి చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాం. ఇప్పుడు సరసమేమిటే కదా.